సో హాయ్ అండి అందరికీ. ఈరోజుటి ఈ వీడియో టాపిక్ ఏంటంటే, సో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికే 2 ఇయర్స్ అయితే అవుతుంది. మీ అందరికీ ఇప్పుడు గేమ్ ప్లేనే తెలుసు, నా ఓల్డ్ గేమ్ ప్లే ఎలా ఉంటుందో తెలియదు కదా. అందుకని నా ఓల్డ్ గేమ్ ప్లే నుంచి ఇప్పటి వరకు నా గేమ్ ప్లే ఎలా చేంజ్ అవుతూ వచ్చిందో ఒకటే వీడియోలో చూపిస్తాను. సో గేమ్ ప్లే చూడండి, అలాగే ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే అందరూ ఇప్పుడు ఫాస్ట్గా లైక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేటప్పటికి నేను iPhone 11 కదా గేమ్ ఆడేది, కానీ అప్పుడు 1.5 ఇయర్ బ్యాక్ ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఏ మొబైల్లో ఆడేవాడినంటే Redmi Note 8 మొబైల్లో ఆడేవాడిని. ఆ మొబైల్ ర్యామ్ వచ్చేటప్పటికి 6GB 4GB ర్యామ్ ఉండేది. ఆ మొబైల్లోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అలా ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో గేమ్ ప్లే చూస్తున్నారు కదా, ట్రైనింగ్ గ్రౌండ్, ఇది మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ ట్రైనింగ్ గ్రౌండ్ ఉన్నప్పుడు మీరు గేమ్ స్టార్ట్ చేశారా చేయలేదా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడైతే అంత అనిపించేది కాదు, కానీ ఇప్పుడు గుర్తొస్తుంటే మామూలు లేదు. ట్రైనింగ్ గ్రౌండ్ మళ్ళీ ఇదే రిటర్న్ వస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అండ్ అలాగే మనం కిల్ చేసినప్పుడు అక్కడ డ్యామేజ్ ఇండికేటర్ కానీ అండ్ అలాగే సింబల్ కానీ చూడండి. సో ఓల్డ్ డేస్లో ఈ ట్రైనింగ్ గ్రౌండ్ని ఎంతమంది మిస్ అవుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ ఇంకొక వీడియో ప్లే చేస్తాను, అది కూడా చూడండి. సో ఇప్పుడు చూసే గేమ్ ప్లే వచ్చేటప్పటికి నేను ఛానల్ స్టార్ట్ చేసిన 3 మంత్స్ తర్వాత గేమ్ ప్లే ఇది. సో ఇది కూడా Redmi Note 8లో ఆడిన గేమ్ ప్లేనే. అండ్ అలాగే అన్న స్కిప్ మాత్రం చేయకండి, మీరు స్కిప్ చేయకండి. సో ఓల్డ్ డేస్లో కష్టపడ్డ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. మళ్ళీ మీరు స్కిప్ చేశారనుకోండి ఆ వీడియోస్ మీరు చూడలేరు, అందుకనే ఎవరు కూడా స్కిప్ చేయకండి, ఓకేనా. సో ఇప్పుడు చూసే గేమ్ ప్లే ఏంటంటే, నాకు పర్ఫెక్ట్గా మన ఫింగర్స్కి జంప్ బటన్ ఎక్కడుంది, డ్రాగ్ బటన్ ఎక్కడుంది అని అర్థమైంది కదా. అవైతే నాకు పర్ఫెక్ట్గా అర్థమైపోయి ఇంకా అప్పుడు ట్రాన్స్పరెన్సీ కూడా తీసేశాను. ఈ గేమ్ ప్లే వచ్చేటప్పటికి ఇది కూడా Redmi Note 8 గేమ్ ప్లేనే, ఇది కూడా చూడండి ఎలా ఉందో. అన్న ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మాంటేజ్ వీడియో చేయడానికి నాకు అప్పట్లో 2 డేస్ అయితే పట్టింది ఎడిటింగ్ చేయడానికి. సో 2 డేస్ ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్లోనే చేశాను ఎడిటింగ్ కూడా. సో సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అన్ని క్లారిటీగా ఉంటాయి, అందరూ కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకేనా.
అన్న ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో గేమ్ ప్లే రన్ అవుతుంది కదా. సో ఈ గేమ్ ప్లే వచ్చేటప్పటికి నేను పోగో X3 ప్రోలో ఆడాను. రెడ్మీ నోట్ 8 6 మంత్స్ వాడా యూట్యూబ్కి వచ్చిన తర్వాత. దాని తర్వాత ఆ మొబైల్ అయితే మొత్తం లాగ్ అయిపోయింది. అండ్ అప్పుడు వచ్చేటప్పటికి పోకో X3 ప్రో బై చేశాను. అండ్ దాంట్లో గేమ్ ప్లే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేటప్పటికి పోకో X3 ప్రో గేమ్ ప్లే. సో చూసారు కదా, పోకో X3 ప్రో మొబైల్ కొన్న తర్వాత నేను నా గేమ్ ప్లేని ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఒక 8-9 మంత్స్ తర్వాత నేను వచ్చేటప్పటికి iPhone 11 బై చేశాను. ఐఫోన్ కొన్న తర్వాత ఫస్ట్ గేమ్ ప్లే కూడా అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి. కానీ ఏంటంటే ఆండ్రాయిడ్కి ఐఫోన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆండ్రాయిడ్ మొబైల్ స్క్రీన్ వచ్చేటప్పటికి పెద్దగా ఉంటుంది, ఐఫోన్ వచ్చేటప్పటికి చిన్నగా ఉంటుంది స్క్రీన్. సో దానికోసం సో ప్రాక్టీస్ అయ్యాను. అండ్ ఫస్ట్ గేమ్ ప్లే కూడా అప్లోడ్ చేశా, అది కూడా ఒకసారి చూడండి. సో చూసారు కదా, iPhone 11 లో ఫస్ట్ గేమ్ ప్లే ఇది. సో నేను ఇలా ప్రాక్టీస్ చేస్తూ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అండ్ దాని తర్వాత మనం ఐఫోన్ కొన్న తర్వాత ఒక 7-8 మంత్స్ తర్వాత మనం 100K అయితే రీచ్ అయ్యాము. సో 100K రీచ్ అయిన స్పెషల్ గా కూడా వీడియో అప్లోడ్ చేసాం, అది కూడా చూడండి. వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని మాత్రమే గెలుస్తావు. అదే నువ్వు ముందున్నావని నీ వెనకున్న వేల మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్ని గెలవచ్చు. మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్. చూసారు కదా గేమ్ ప్లే వీడియో, అంటే స్టార్టింగ్లో నేను రెడ్మీలో ఆడేవాడిని. అండ్ దాని తర్వాత పోకో X3 ప్రో, ఇప్పుడు వచ్చేటప్పటికి ఐఫోన్లో ఆడుతున్నాను. మూడు డివైజుల్లో అంటే 2 ఇయర్స్ గేమ్ ప్లే మొత్తం కలిపి అప్లోడ్ చేశాను. సో వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా వీడియోస్ చూడాలనిపిస్తే మన ఛానల్ లాస్ట్లో వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి. కానీ అక్కడ వాయిస్ కొద్దిగా కామెడీగా ఉంటుంది, హేళన చేయకండి, ఓకేనా. సో ఇదే ఈ వీడియో. అందరికీ టాటా, బాయ్ బాయ్.